విశాఖ జిల్లా ట్రూత్ న్యూస్ 2022 క్యాలెండర్ ని సంక్రాంతి రోజు బుచ్చయ్యపేట జెడ్పీటీసీ దొండ రాంబాబు స్థానిక నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దొండ రాంబాబు మాట్లాడుతూ, బుచ్చయ్యపేట మండలం నుంచి మొదటిగా మొదలైన ట్రూత్ న్యూస్ ఛానల్ అనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసారాలిస్తూ ఎన్నో అవినీతి కుంభకోణాలను బయటపెడుతూ నిరంతరం ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తుందని, ఈరోజు ట్రూత్ న్యూస్ 2022 క్యాలెండర్ తన చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, ట్రూత్ న్యూస్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రూత్ న్యూస్ ఛానల్ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రూత్ న్యూస్ చైర్మన్ త్రినాథ్, ఎండి కిట్టు, ఇతర ట్రూత్ న్యూస్ సిబ్బంది పాల్గొన్నారు. మనతో పాటు దొండ రాంబాబు జెడ్పీటీసీ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నించారు. మరి ట్రూత్ న్యూస్ ఛానల్ మన బుచ్చయ్యపేట మండలానికి సంబంధించిన వ్యక్తిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇద్దరు కూడా, ఎండీ చైర్మన్ కూడా ఈ మండలానికి చెందిన వ్యక్తులు. మరి రాజకీయ నేపథ్యం కుటుంబంలో వచ్చిన తర్వాత కూడా మరి సొసైటీకి ఏదైతే నిజాలు వెలికి తీస్తారో జర్నలిజం మీద మొక్కు చూపి మరి ఈ ప్రాంతానికి పేరు వచ్చేలాగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా 5 జిల్లాల్లో కూడా అనేక అవినీతి స్కామ్లు బయటపెట్టి నిజమైన దమ్మున్న ఛానల్గా పేరుగాంచినందుకు ఈ ప్రాంత జెడ్పీటీసీ మెంబర్గా నేను కానీ ఈ ప్రాంత సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, కోఆపరేటివ్ సెక్టర్ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. భవిష్యత్తులో ఇంకా ట్రూత్ న్యూస్ మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఈ ప్రాంతం అంతా కూడా ఈ కలతో ఆకాంక్షిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కానీ అనధికారులు కానీ గౌరవ రాజకీయ పార్టీ నాయకులు కానీ మరి ట్రూత్ న్యూస్ ఛానల్ని చిన్న వయసులోనే జర్నలిజం మీద మక్కువ తెచ్చుకొని జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి, చిన్నతనం నుంచే మూలాలు ఎదుర్కొని వచ్చిన వ్యక్తిని మరి కిట్టుని మరి ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నప్పుడు చూస్తుంటే అతను ఇంటర్వ్యూ చేసే విధానం కానీ ఏదైనా ప్రకృతి వైపరీతున్నప్పుడు అతను స్పందించిన తీరు కానీ అనేక విషయాల్లో చాలా అనుభవం పొందినటువంటి పెద్ద పెద్ద మరి జర్నలిస్టులు గ్యాప్ వచ్చే విధంగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఏదేమైనా 2022 సంవత్సరంలో మరి ట్రూత్ న్యూస్ ఛానల్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ప్రజలకు చేరువై ప్రజా సమస్యలనే ముందుండి అవినీతి స్కాములు బయటపెట్టి మరి ప్రభుత్వానికి మంచి చేసి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.